అమ్మా, ఇక్కడ నిమ్మా ఉంది. హలో బాబు, ఇట్రా. అసలు కాలేజీలో ఏమైంది? తెలియదు బాండి. అబ్బో, చాలా రోజుల తర్వాత. ఏంటి? ఆహా, ఏం లేదు, నువ్వు చెప్పు. ఆ సీనియర్ గాడు ఏదో చేశాడు. ఆ కూల్ డ్రింక్ అది తాగిన తర్వాతే నాకు కళ్ళు తిరిగినట్టు అయింది. సరే, ఇప్పుడు ఏమైంది? రేపు కాలేజ్లో ఎంత పెంట్ అవుతుందా అని ఆలోచిస్తున్నా. అదే, ఆ జేఎల్కి నా మీద ఇంతవరకు కోపం ఉంది. ఆ సీనియర్ గాలు ఎట్లాగూ ఆగరు, ఎక్కి చెక్కిచ్చి చెప్తారు. రేపు నేను ఏం చెప్పినా కాలేజ్లో ఎవ్వరు నమ్మరు. థ్యాంక్ యూ వందనా. అయ్యో, ఇది దేనికి? ఆ జేఎలే నేను సిగరెట్ తాగేటప్పుడు ఫొటోస్ తీసి నన్ను బ్లాక్మెయిల్ చేసింది. అబ్బా, చాలా త్వరగా తెలుసుకున్నావులే. నన్ను ఆ సార్ నుంచి కాపాడింది నువ్వే కదా. నాకు ఈ పొగడ్తలు ఇవి అవి ఏం పెద్దగా నచ్చవు. మళ్ళీ ఏమైందమ్మా? నువ్వు చెప్పినట్టే మా డాడీతో సహా ఎవ్వరికి నా మీద నమ్మకం లేదు వందన. నేను తప్పు చేయకపోయినా రేపు అక్కడున్న వాళ్ళందరూ నేను తప్పు చేశారని అంటారు. ఎవరు నమ్మరు. ఇట్రా ఇట్రా అమ్మా, నిన్ను నమ్మడానికి నేనున్నాను కదా. నిన్ను నేను నమ్మినంత వరకు నీకు తిరుగులేదు. ఏమైంది తేజ, అలా ఉన్నావు? ఎస్తో అసూస్తాదు. అర్థం కాల. స్పానిష్లో నాకు భయం వేస్తుందని చెప్తున్నా. నీకు స్పానిష్ కూడా వచ్చా? చచ్చినంత షాకింగ్ ఉందిరా. ఎలా నేర్చుకున్నావు? నేను ఇదంతా డ్యూలింగోలోంచి నేర్చుకున్నా. డ్యూలింగో అదేంటి? డ్యూలింగో అనేది ఒక మోస్ట్ పాపులర్ ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఇందులో నువ్వు హిందీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, అండ్ అలాగే 40+ లాంగ్వేజెస్ లైక్ ఫ్రెంచ్, జర్మనీ, స్పానిష్ ఎక్సెట్రా, వాటిని కూడా ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఈ యాప్ని ప్లేస్టోర్ ఆర్ యాప్స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నువ్వు నేర్చుకోవాలనుకుంటున్న లాంగ్వేజెస్లో ఎక్సర్సైజెస్ని సాల్వ్ చేయాలి అంతే. ఇప్పుడు నేను నీకు స్పానిష్ ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను. నీ ఫోన్ ఇవ్వు. ద మ్యాన్, ద గర్ల్, ట్రాన్స్లేట్ దిస్ సెంటెన్స్. ఇది చాలా సింపుల్గా ఉంది. అవును, ఇది చాలా సింపుల్ టు యూస్. ఒక గేమ్ ఆడుతున్నంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతేకాదు, ఇందులో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్క లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నీ ట్రైనింగ్ కూడా అడ్వాన్స్ అవుతూ ఉంటుందన్నమాట. నువ్వెక్కడున్నా ఏ టైంలో అయినా నీకు నచ్చిన లాంగ్వేజ్ని నేర్చుకోవచ్చు. ఓకే. డ్యూలింగో లాంగ్వేజ్ అండ్ స్పీకింగ్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్. ఇందులోనే నోటిఫికేషన్ ఫీచర్ని ఆన్ చేస్తే నీకు యాపే ఎవ్రీడే రిమైండ్ చేస్తూ ఉంటుంది టు లెర్న్ అండ్ టు కంటిన్యూ యువర్ లాంగ్వేజ్ ఎక్సర్సైజెస్ అని. ఈ విధంగా ఇది నీకు ఒక హ్యాబిట్లా మారిపోతుంది. అయితే నేను కూడా డ్యూలింగో యాప్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. నా ఫేవరెట్ లాంగ్వేజ్ నేర్చుకుంటా. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? అయితే ఇంకెందుకు లేటు? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డ్యూలింగో యాప్ని డౌన్లోడ్ చేసుకో. సూపర్ రా. అయితే ఫోన్ రిసెప్షన్లో ఇచ్చేసి నేను ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చేస్తా, అక్కడ మాట్లాడుకుందాం. హా సార్. నేను చూశాను సార్, వాడు వాష్రూమ్లో మందాగేసి వచ్చి ఏం తెలియనట్టు క్లాస్ రూమ్లో కూర్చున్నాడు. అరే వాడు ఏం తాగిందన్నా? ఇన్సిడెంట్ తాగిండు. నీకెట్లా తెలుసు సార్? మా వందల డబ్బులే ఉండేది సార్, అట్లాంటిది ఎంసీడెట్ బాటిల్ తెచ్చి ఇంత స్ట్రిక్ట్ కాలేజ్లోకి వచ్చి బాత్రూంలో కూర్చొని మందు తాగిండంటే నాకు నమ్మబుద్ధైతలే సార్. ఏమంటున్నారా?
నేనేమన్నా? నేనేమనలే. చూడండి సార్, ఎట్లా దబాయిస్తుండో. చూసారా సార్, మీ ముందు బూతులు ఎలా మాట్లాడుతున్నారు. సైలెన్స్ సార్. వీళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశాను, బ్యాడ్ కండక్ట్ తో టీసీ ఇచ్చేద్దాం సార్. సార్ సార్ సార్, మా అమ్మ మీద ఒట్టు సార్. వాళ్ళు పాత గొడవలు మనసులో పెట్టుకుని నాకు ఇచ్చిన థమ్స్అప్లో మందు కల్పించారు సార్. వాష్రూమ్లో అందరు కలిసి కొట్టారు సార్ నన్ను. నిజంగా నాకేం తెలియదు సార్, నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. షట్ అప్. నువ్వు తాగకుండానే తాగావని వీళ్ళందరూ ఎలా చెప్తారా? పిచ్చోళ్ళు వీళ్ళు. వీడు తాగేటప్పుడు నువ్వెక్కడ చూసావు? వాష్రూమ్లో చూసాను సార్. సార్, మేమందరం కూడా వాడిచ్చిన థమ్స్అప్ే తాగాం సార్. వీడు కూడా అదే థమ్స్అప్ తాగాడంట. వీడు తాగిన దాంట్లో మందు ఎలా వచ్చిందిరా? ఇంకే తెలవాలి సార్. ఆ వాష్రూమ్ దగ్గర ఉన్న సీసీ కెమెరాని ఓసారి ప్లే చేయండి. కెమెరాలు పనిచేస్తలేదురా సార్? మమ్మల్ని నమ్మరా సార్? సీసీ కెమెరాలు పనిచేయట్లేదు సార్. అయినా మన సీనియర్లు చెప్తున్నారు కదా సార్, నమ్మండి సార్. వీళ్ళంతా కాలేజీకి బంగ్ కొట్టి సిగరెట్లు తాగుతారు, అమ్మాయిలతో తిరుగుతారు, ఇప్పుడు ఈ మందు తాగటం, అది కూడా చెడ్డలవట్లే కదా సార్. ఈ బ్యాచ్ మొత్తాన్ని చెడగొడుతుంది తేజేనే సార్. ఈ బ్యాచ్ కన్నీ చెడ్డలవట్లే. అవును సార్, వీళ్ళు స్లమ్ లో ఉంటారు, అన్ని ఇలాంటి అలవాట్లే ఉంటాయి సార్ వీళ్ళకి. చూడండి, మీ పేరెంట్స్ మీ ఫీజు కట్టడానికి ఎంత కష్టపడుతుంటారు, కొంచెం ఆ కష్టాన్ని గుర్తించండిరా. ఏంట్రా నువ్వు చేసిన పని, కొంచెమైనా సిగ్గుండాలరా. నిజంగా నేనేం చేయలేదు సార్. ప్రిన్సిపల్ ముందు మార్కులు కొట్టాలి, ఇప్పుడు తేజని కొట్టాలి. చూడండి సార్, మీ ముందే గట్టిగా మాట్లాడుతున్నాడు నిన్ను. ఏం చేయకపోతే నీకెందుకు అంత కోపము, ఎందుకంత అరుస్తున్నావు? ఏయ్ ఆగండి, ఆగండి సార్. సార్, వీళ్ళని మన కాలేజ్ నుంచి పంపించండి సార్, వీళ్ళ వల్ల మన కాలేజ్ కి చెడ్డ పేరు వస్తుంది. అవును సార్, సీనియర్లన్న రెస్పెక్ట్ గుర్లేదు సార్ వీళ్ళకి. ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతుంటారు సార్ వీళ్ళు. నువ్వు ఆగరా. ఏమయ్యా జైలు, సీసీ కెమెరా పనిచేయట్లేదని ఎవరు చెప్పారా నీకు? దాన్ని రిపేర్ చేయించి 2 వారాలైంది సార్. వీరు టీసీ పంపిద్దాం అనుకున్నాం కదా సార్, మళ్ళీ కెమెరాలు చూసి కన్ఫర్మ్ చేయటం, ఇవన్నీ ఎందుకు సార్? టీసీ పంపించండి సార్, ఎలాగొట్టండి సార్. సార్ సార్, మీరు చూడండి సార్, నిజమంటే మీకే తెలుస్తుంది సార్, చూడండి సార్. అవును సార్. ఆ చూద్దాము, భయమా? నేనంటే ఎందుకు సార్ మీకు అంత కోపము? మేము స్లమ్లో నుంచి వస్తే మీకేంటి ప్రాబ్లము? మా ఫీజులు ఏమైనా మీరు కడుతున్నారా? స్లమ్లో ఉండే ప్రతి ఒక్కరు చీప్గా బిహేవ్ చేస్తారని మీరు ఎలా అనుకుంటారు? రే, వీళ్ళు మన పక్క బస్సులోనే ఉంటారా? ఏం సార్ కొడుతున్నావు? ఏ ఆగండి, వీళ్ళ పేరెంట్స్ని పిలిపించండి, వీళ్ళ మీద డిసిప్లిన్ రియాక్షన్ తీసుకోవాలి. సార్ సార్ సార్, నాకేం తెలియదు సార్, మొత్తం వీడియో చేయమన్నాడు సార్. సార్ సార్ సార్, నాకేం తెలియదు సార్, మొత్తం వీడియో చేయమన్నాడు. రే, ఏంట్రా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు, మీ పేరెంట్స్ ఫోన్ చేయండి. చూడండి, మీరు మీ క్లాసెస్కి వెళ్ళండి అమ్మా, వీళ్ళ పని నేను చూసుకుంటాను, వెళ్ళండి. నడురా, నడు. రే ఏమంటున్నారా సార్? చూడండి సార్, వీడు బూతులు మాట్లాడుతుండు సార్. నేనేమన్నా సార్? షట్ అప్. నేనేమన్నా చూడు, చీఫ్ ఫెలోస్. వీళ్ళ పేరెంట్స్ కాల్ చేయండి ముందు. ఏమైంది, ఏమన్నారు? ఆ సీసీటీవీ కెమెరా తేజ. నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? పర్సనల్గా. Thank you.
బయట మనుషులు ఏంట్రా ఇలా ఉన్నారు, నమ్మించి మోసం చేసేవాడు ఒకడు, ఎక్కడ దొరికితే ఎక్కడ వేసేద్దామా అనుకునేవాడు ఇంకొకడు. అరే స్లమ్లో పుట్టడం మన తప్పారా? ఎటు చూసినా మన బండి తిరిగి 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 డబ్బుల దగ్గరే ఆగుతుంది. అరే మనకి చదువు ఎక్కినా ఎక్కకపోయినా ఏదో ఒక పని చేసి డబ్బులు మాత్రం గట్టిగా సంపాదిద్దాం రా. కరెక్టే రా. నువ్వేమంటావు రే? అంకుల్ అంకుల్ ఏమైంది అంకుల్ వాడికి? వాడి యూరిన్ బ్యాగ్. వాడికి ఆ బ్యాగ్ పెట్టాల్సిన అవసరమే రాలేదురా. వాడు బాగానే ఉన్నాడు, వాడికి అన్నీ తెలుస్తున్నాయి. వాడు బాడీలో యూరిన్ కంట్రోల్ చేయడానికి మొన్నటిదాకా ట్యాబ్లెట్లు వాడేవరా. కానీ మరి ఇప్పుడేమైంది అంకుల్? వాడికి ఏమైంది అంకుల్? మందులు కొనడానికి డబ్బులు లేవురా. బయటోళ్ళు అయినోళ్ళు ఎవరు హెల్ప్ చేయడం లేదు. 4 చికెన్ నూడిల్స్, 1 చికెన్ మంచూరియా, 4 కూల్ డ్రింక్స్, 1 చిల్ వాటర్ బాటిల్. హౌ మచ్? 360 రూపీస్. అమ్మా, వై దట్ మచ్? దిస్ ఇస్ టూ మచ్. ఇన్ని డబ్బులు ఎక్కడరా? డాడీ ఇచ్చాడరా. రే ఎవరు డబ్బులు వాళ్ళు కడుతుండే కదరా. రే మీరేమైనా బయటోళ్ళా? నేనేమైనా బయటోళ్ళకు కొడుతున్నానా? రే మీరు మస్తు రిచ్రా. అవునరా, మీరు ఉన్నారు కదా రిచ్చే. మీరు వెళ్ళండి రా, మేము ఇంటికి వెళ్తాం. వాడికి ఎలా హెల్ప్ చేయాలరా, ఏదో ఒకటి చెయ్యాలరా. పాపం రా వాడు. అరే ఏడో కుర్రా నడు, ఏదో ఒకటి చేద్దాం రా. రే నువ్వెందుకు భయపడుతున్నారా? తప్పు చేసిన లెక్క. రే ఆగరా, నిన్న నేను చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. కాలేజీకి వెళ్ళి మీరు చేసే పనులు ఇవ్వారా? ముడ్డి కిందికి 17 ఏళ్ళు కూడా సరిగ్గా రాలేదు. తాగుతారా? మందు తాగుతావురా? డాడీ నిజంగా నాకేం తెలియదు డాడీ, నేను కావాలని తాగలేదు డాడీ, నన్ను అమ్ముడే. అంకుల్ నిజంగా తప్పేం లేదు అంకుల్. అంకుల్ సీనియర్సే తాగిపించారు అంకుల్. అసలు సీసీటీవీ ఫుటేజ్ ఏమైందంటే. మీరు ఆపండ్రా. అడిగాడని అందరినీ చేయి చాపి డబ్బులు అడిగానరా? మీకు సపోర్ట్ చేస్తే మీరంతా కలిసి వీణ్ణి ఇట్లా తయారు చేస్తారా? నాకు మీ జైలు కాల్ చేసి మొత్తం చెప్పారా? అంకుల్ అయినాక మాకు పడదాం. వీడు తాగాడా లేదా? అంకుల్ అది కాదు అంకుల్. తాగాడా లేదా?
తాగాను కానీ కావాలని కాదు డాడీ. నువ్వు నాతో మాట్లాడొద్దు. నీ కాలేజీ ఫీజు కోసం అప్పు చేసి మరీ డబ్బు కట్టాను రా. నువ్వు చదువుకోకుండా నువ్వు చేసే పనులు ఇవ్వేనారా? మీరే మా లోకం అనుకుని బతుకుతున్నాం రా. నా జీవితం మొత్తం నీకోసమే కష్టపడుతున్నాను రా. కానీ మీరు తల్లిదండ్రులు చెప్పేది వినకుండా మీకు నచ్చింది మీరు చేస్తున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు. నేను కొత్త బట్టలు కొనుక్కొని ఎన్ని సంవత్సరాలైందో తెలుసారా? డాడీ సారీ డాడీ. వద్దు, నన్ను ముట్టుకోవద్దు, నాతో మాట్లాడ. ఇదేనా నేను నీకేసే శిక్ష? రే నిజంగా నేను తాగుంటే బాగుండేదిరా. నేను చెయ్యదానికి కూడా నన్ను అంటున్నారా? నాకు చాలా బాధగా ఉందిరా. రే నేను తాగలేదురా, మీరన్నా నమ్మండిరా. నీకే చికెన్. నేనేం తిన్నానని చెప్పు మమ్మీ. అబ్బో కేటీఎం 200 లాగా వస్తుంది మమ్మీ. బండి కావాలంటే నాతో మాట్లాడమని చెప్పు మమ్మీ. చిచ్చిచి చెప్పవే డాడీ. బండి కావాలి డాడీ. డాడీ బండి కొంటానులే డాడీ. ఎప్పుడు తెలీదు కానీ కొంటాను. ఆయన కొంటానన్నాడంటే ఖచ్చితంగా కొంటాడురా. మీ ఇద్దరు మంచి సింక్లో ఉన్నారు కదా, ఎంతైనా భార్యాభర్తలు కదా. ఇదంతా కాదు, నేను కూడా పెళ్ళి చేసుకుంటా. ఏమే వీడు ఏమంటున్నాడో చూసినవా? ఏయ్ నీకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఏందిరా? పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది కదా, ఆ పైసలతో బండి కొంటా. బండి వాళ్లే పెడతారు కదరా, మళ్ళీ నువ్వెందుకు కొనుక్కునుడు? అంటే ఒక బండి ఆలు పెడతారు, ఇంకో బండి నేను కొంటా. రెండు బండ్లు. పెళ్లి చేసుకోరా. డాడీ నవ్వకండి, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. సారీ సారీ సీరియస్. ఒరే ఒరే వంటానని చెప్పినాను కదరా, రారా తిను. హే నాకే మదుపా. ఏంటో ఈడు జారిందమ్మ 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 జారు బయట మామ కుట్టి. నా బంగారం, నా బుజ్జి, ఎంత ముద్ద చేస్తున్నావు, ఎలా ఉన్నావురా? ఇన్ని రోజులు బాగానే ఉన్నా, ఇంక నువ్వు వచ్చావు కదా. నేను లేక బెంగెట్టేసుకుని బాగా సన్నమైపోయిరా యదవా. ఇన్ని రోజులు నిన్ను మిస్ అయిపోతానని చాలా భయపడ్డాను రా. కానీ దేవుడు ఆ కర్రి బంగారం రూపంలో నువ్వు ఇక్కడే ఎస్ఆర్ నగర్ లో గేదె పిల్లలు తిరుగుతున్నావని చెప్పాడు. ఎవరాడు నీరజ్ గాడా? మనం తొందరగా ఇంటర్ కంప్లీట్ చేసేయాలిరా బాబు. దేనికి? మనం పెళ్లి చేసుకోవాలి కదరా.
ఏంటి పెళ్ళ నిన్ను హనీమూన్ కి వెళ్ళాలి మా నాన్న రొయ్యలు చెరువంతా నీకే చెప్తారు తెలుసా నువ్వు ఆన్ర అయిపోతావు హలో మేడం డిస్టెన్స్ డిస్టెన్స్ ఏ ఊర్కో నీకు నాకు డిస్టెన్స్ ఏంటి అమ్మా నాకు భయం వేస్తుంది నేను ఉన్నాను కదరా ఇంకెందుకు భయం నువ్వు ఉన్నావనే నా భయం కొన్ని రోజులు ఆగరా దేనికి అలవాటైపోవడానికి ఇది జిడ్డు పట్టుకుంటే వదలదు రే ఉమా ఒరే 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 చాలా రోజుల తర్వాత కలిసాం కదరా ఒక్క ముద్దిస్తావా నాకు దాడొస్తుంది నాకు ముద్ద వస్తుంది నాకు సిగ్గేస్తుంది ఈ రోజు అలాగే ముద్దు చేయాలి నేను నీకు ముద్దు ఇవ్వడానికి రెడీరా ఏయ్ రే బర్పిల్ల పరిగెట్టకరా బాబు కింద పడిపోతావు డ్రామాలో హీరో రోల్ పోయిందిరా ఏదో చిన్న రోల్ ఇచ్చారు డబ్బులేమో దొబ్బారు ఏందో ఏమోరా ఏయ్ అడిగితే ఇంకోటి ఇచ్చావండి కదరా తిండి పోతున్నావు ఇవాళ ఇంకోటి పీరా అబ్బా ఇప్పుడు కాలేజ్ కూడా అవసరం ఆరా డ్రామాలు డ్యాన్స్ చెస్ ఏమేమో కాంపిటీషన్ నడుస్తున్నాయి కదా కాలేజ్ పోదాం సైలెంట్ బంగొట్టేద్దాం రా సీదా సినిమా పోదాం ఏమంటారు ఐడియా బాగానే ఉందిరా అదే కదా మొత్తము క్యాల్కులేట్ చేస్తే 700 అవుతుందిరా మిగిలిన మొత్తం నేనే చూసుకుంటాను ఏమంటారు ఇంకా మిగిలేది ఏముందిరా మొత్తం 700 అయిపోతుంది కదరా పోయినసారి కూడా మా దగ్గర డబ్బులు తీసుకుని మమ్మల్ని బుగ్గగాలం చేసినవరా నువ్వు రే అసలు 700 లెక్క చెప్పు రే నీకు తెలియదు ఇంకెక్కువ అవుతుంది కానీ లాస్ట్కి నేను లెక్క చెప్తా ఇప్పుడు ఉందామా పోదామా రే ఏంట్రా ఇక్కడ పోయిన సైడ్ మీరు కూడా లోపలికెళ్ళండి సార్ లేకపోతే చిన్నపిల్లలు పట్టుకున్నాడు అనుకుంటారు సార్ ఆగండి కొడితే చచ్చిపోవాలి అట్టయితే కొట్టండి లోపలికిరా ఏంటో రేడు పోరా పోటీగా ఏ క్లాస్లో కొంచెం సేపు టైంపాస్ చేసి అప్పుడు బంక్ కొడదాంరా బంక్ అవునరా సార్ ముందే బంక్ గురించి మాట్లాడతావురా సార్ మీరెప్పుడు వచ్చారు సార్ నీ లాగ చింత చెట్టక్క లోపలికి పోరా ప్యాంట్ జేబులో డబ్బులు ఉంటాయి తీసుకో ఆల్రెడీ తీసుకునేలే డాడీ మీకు ఇప్పుడు నిజం తెలిసింది కదా కావాలని ఇదంతా చేయలేదు కదా మీకు అర్థమైంది కదా నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ డాడీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో మీ కొడుకు బంగారం డాడీ దొంగ బంగారం కాకపోతే చాలరా రే నువ్వు నా దృష్టిలో హీరోవి కాకపోయినా పర్లేదు తలకాయ నొప్పిలా మాత్రం తయారు కాకు మీ డాడీ ముందు నువ్వు హీరో అవ్వాల్సిన అవసరం లేదు అబ్బా వీడా అని ఒక తలనొప్పిలా మాత్రం మారకు చిచి అట్లేం లేదు డాడీ మీ మీద రే అంటే నేను చంపేద్దామని ఫిక్స్ అయినావా ఒట్టేవద్దు రేయ్ ఇప్పుడు నేను దుంకుతా తర్వాత నువ్వు దుంకు అయితే నీ తర్వాత నేను రేయ్ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వంగాను అనుకో మీరు నా మీద నుంచి దూకర్రా నన్ను ఖచ్చితంగా రేయ్ గేమ్ ఇస్ గేమ్ రూల్ ఇస్ రూల్ ఇందాక మేము వంగాం మీరు దుంకారు ఇప్పుడు మీరు వంగండి మేము దుంకుతాం రేయ్ నేను చచ్చిపోతారా నీకు కావాల్సింది కూడా అదే కదరా నడు రండ్రా రండ్రా రా 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 అయిపోయారా నా కొడుకుడు ఏయ్ రే సూసైడ్ నువ్వు ఇవాళ అవుట్ వీడేంద్రా భయ్ నేలకి కప్పలు కతుక్కున్నాడు రే వీడున్నాడా పోయాడా ఒక్క నిమిషం పోయిండ్రా భయ్ వీడు అది వదుకో ఆత్మెళ్తుంది అవు ఆత్మెళ్తుంది రే బతికి ఉన్నాడు రా
మళ్ళా పోయిండు. అర్రే మళ్ళా ఆపి వెళ్తుంది నాకు. రేడి మళ్ళా బతికిండ్రా. రే నాకేదో చితికిపోయిన సౌండ్ వచ్చిందిరా. వాడి రెండు నిమ్మకాయలు గాన్, మిర్చి కూడా. రే ఇప్పుడు నిజంగానే ఆత్మ వెళ్తుందిరా. రే ఎక్కడ్రా? నీ తర్వాత నేను దూకుతా. చూడండి రా, తాగిపోతాడు వచ్చాడు. ఆడుతూలే రే పాడరాడియా, స్వసంలో చెప్పండి, నేను దూకినాక. రే ఏంద్రా మళ్ళా దాకా గుమ్మైనావా, ఇట్లా కూస్తున్నావు? మోహన్ చూడు. జరుగు. వాళ్ళకి తెలియక అలా మాట్లాడుతున్నారు, దానికి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఎవరికి నిజం తెలీదు, ఏం చూస్తారో అదే నమ్ముతారు, అదే నిజం అనుకుంటారు. నిజం తెలుసుకోకుండానే బాధ పెడతారు నువ్వు నన్ను. రే ఒంగుడు దుంగుడు గేమ్లల్లా నన్ను ఊడించేటోడే వాడు లేడ్రా. ఒరే 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 గురుగారు, మీరు మీరు కూడా గేమ్ ఆడతారా? మనం ముందే పంటలు వేసుకుందాం, లేకపోతే ఏదో మనం మోసం చేస్తారు. ఓకేనా? కమ్ ఆన్ లెట్స్ జాయిన్ us. మీ ఇద్దరిని మెట్ల మీద అలా చూశాక ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది, కథలో మార్పు తెచ్చింది. ఇక మొదలు. ఒకళ్ళ మీద నమ్మకం పోతే తిరిగి నమ్మడం చాలా కష్టం. నమ్మకం కంటే విలువైనది ప్రేమ. ప్రేమ దేనైనా నిలబెడుతుంది, నమ్మకాన్ని కూడా. మోసం ఎంత ప్రేమనైనా ద్వేషంగా మారుస్తుంది. ద్వేషాన్ని కూడా కనుమరుగయ్యేలా చేసేది ఒక్క మంచి మాట. మాటతో యుద్ధాన్ని ఆపచ్చు, అదే ఆగిన యుద్ధాన్ని మళ్ళీ మొదలుపెట్టచ్చు. జీవితంలో జీవాన్ని నింపేది ప్రేమ. ఆ ప్రేమకి ఊపిరి మాట, దానికి పునాది నమ్మకం. నీ మీదున్న ప్రేమ ముందు ఎలాంటి బలహీనతైనా అది నా ప్రేమకు బలంగా మారుతుంది. ఆ బలమే మళ్ళీ నిన్ను నన్ను కలుపుతుంది. చాలా బాగా చేస్తున్నారు. మీ ఇద్దరికి వాళ్ళ ఆశీస్సులతో మంచి భవిష్యత్తు ఉంటుంది. కూర్చోండి, నేను పిలుస్తాను. గురుగారు నేను డ్రామా చేయను. అదేంటి, బాల్య వివాహం కథని గొప్ప ప్రేమికుల కథగా మార్చేశాను కదా? కాదు, పాత సినిమాలు చూసి దొబ్బేశారు కదా. గురుగారు నేను చేయను, నన్ను క్షమించండి. కుదరదు. మా ఇద్దరికి మధ్య ఏం జరిగిందని అడిగావు కదా, టైం వచ్చినప్పుడు చెప్తాను చూడు. ఈరోజు అబ్బాయితో మాట్లాడతా. అసలు నీతో డ్రామానే చేయనంటున్నాడు, అలాంటిది నీతో మాట్లాడతాడు అనుకుంటున్నావా? మాట్లాడేలా చేసుకుంటా. అయినా మీ ఓడికి మీరాకి మధ్య ఏం నడుస్తుంది? నీకోటి తెలుసా, మన లోక్షిత ఉంది కదా, అది డైలీ కాలేజ్కి అని చెప్పి ఆటోటో తిరుగుతుందంట. పిచ్చిది, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అరే నాకు కాలేజ్ నుంచి పారిపోవాలని ఉందిరా. సినిమా కోసమా? ఇప్పుడా? ఇప్పుడు ఎట్లా? నీకు చెప్తా గానీ దా. ఏయ్ వాచ్మెన్ లేడ్రా, నడు. డిఎస్టీని ఎక్కడైనా చూసావా? నేను చూడలే. హలో తేజని ఎక్కడైనా చూసారా? లే చూడలే. ఓకే వందనా, ఇట్రా. Thank you.
రే ఇంకొకటి మిస్సింగ్ రా. సరిగ్గా పడలేదురా. ఎందుకే వీడిలా తయారవుతున్నాడు? ఏంటమ్మా బయట ఎంత చూస్తున్నారు? కొడుత క్లాస్. ఏం చూస్తున్నారు వీళ్ళు? రే అలా ఆగకరా, వస్తున్నా. నీ మామ పర్రి. నో వన్ లిజన్. నో జైల్ నా ఫ్రెండ్ అనుకోని తిట్టేశానే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం రా? ముందు ఈ శ్రీనుగాడు బుక్కడుగాడు 700 ఇచ్చిరు అనుకో ప్లాన్ చెప్తారా బాయ్? లేకపోతే మీ రెడీకి తీసుకెళ్తే ఆడికి వస్తారా బాయ్? నాకు సంబంధం లేదు. మమ్మల్ని డబ్బులు అడుగుతావేంద్రా, వాడిని అడగవా? రేయ్ అరే అసలు నన్ను పైసలకి గతుందారా? వాడిని అట్లే, వాడిని ఖర్చు కూడా నేనే చూసుకుంటా. మీరైతే 700 ఇయ్యండి కదరా. ఇంద్రుడు సర్లే ఏడమ్ పడ్డరా అక్కడికి. నా మీద ఇప్పుడు నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు చెప్పరా, మళ్ళీ కొంచెం నెలలా ఇచ్చేస్తా. రేయ్ ఇప్పుడు పైసలు నేను కడతాను అనుకుంటావా? వాళ్ళతోటే కట్టిస్తారా బక్రా గల్రాలు. నిజంగానే బక్రగాలు. రేయ్ ఇప్పుడు మీ డాడీ ఇక్కడ నేను చూస్తే ఏమవుతుంది? ఆ సీనియర్ గారు చేసిన పనికి మా డాడీకి ఆల్రెడీ నా మీద నమ్మకం పోయింది. నేను కావాలనేది ఆయన అనుకుంటున్నా. నేను బంకి ఇప్పుడు కొట్టి సినిమాకు పోతున్నా అన్న విషయం తెలిస్తే ఇక్కడే సక్స్. అరే జంపు రా జంపు. మరి నా 700 రా. ఎవడు పైసలు, ఏం 700, ఎవరు నడుతురు జర్రో బడ్జెట్. కాలేజ్కి పోకుండా ఇక్కడేం చేస్తున్నారా? ఇక్కడేం చేస్తున్నావు? ఇట్లా తయారైన ఇంద్రా. సో గైస్ వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో డ్యూలింగో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫేవరెట్ లాంగ్వేజ్ని నేర్చుకోండి.